హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నాను? మీరు బాగున్నారు అనుకుంటా. నేను ఈ వీడియో అయిపోయాక తర్వాత షూటింగ్ స్టార్ట్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అలానే మీరు నా వీడియో లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. డ్రామాలోకి వెళ్ళిపోతాం. ఇంకా హీరోని ఇవాళ రాజు వారు కొడుకుంటాడు కదా, అతను హీరోకి చెప్తుంటాడు, నీ పవర్ నాకు ఇస్తావా ఇయ్యనని అంటుంటాడు. ఇంకా కొన్ని హీరో అంటుంటాడు, నేను మాత్రం నా పవర్ ఇయ్యనని, నువ్వు నా పవర్ ఇవ్వకపోతే నేను తనకి మందు ఇయ్యనని అంటున్నాడు. హీరో అంటుంటాడు, నువ్వు మొత్తం అబద్ధాలు చెప్తూ ఉంటావు అని అంటూ ఉంటాడు. నేను చెప్పేది నిజము, నిజంగా చెప్తున్నాను, తనకు ఒంట్లో బాగోలేదని అక్కడ ఉన్న రాజువారి కొడుకు చెప్తుంటాడు. ఇంకా హీరోని ఉంది కదా, తను ఒంట్లో బాగోలేదు. ఇంకా హీరోని మాత్రం హీరో గురించే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా అక్కడ ఉన్న హీరోని తలుపు ఉంటుంది కదా, తన పవర్తో యూజ్ చేస్తుంది. కానీ తన పవర్ మాత్రం ఆ తలుపు ఏమీ ఓపెన్ అవ్వట్లేదు. ఇంకా హీరోని మాత్రం హీరో గురించి చాలా టెన్షన్ పడుతుంది. అక్కడ ఉన్న హీరోని వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, నీకు ఇప్పుడు ఎలా ఉంది అని అంటుంటాడు. హీరోని అంటుంది, నాకు బాగానే ఉంది, కానీ అతని మాటలు నమ్మి తన తోకని మాత్రం ఇయ్యొద్దు అని చెప్పు, నేను చెప్పానండి అని అంటూ ఉంటాడు. ఇంకా అక్కడ ఉన్న హీరోని వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి హీరోకి చెప్తూ ఉంటాడు, తను చెప్పింది నాకు, నీ తోకే తనకు బాగానే ఉందంట, కానీ నీ తోకను మాత్రం ఎవరికి ఇయ్యొద్దు అని హీరోని చెప్పిందని అంటుంటాడు. ఇంకా అక్కడ ఉన్న హీరోకి చాలా కోపం వచ్చి తన పవర్ యూజ్ చేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ ఉన్న రాజువారి కొడుకు వచ్చి, నువ్వు ఇలా చేయకూడదని అంటుంటాడు. హీరో అంటుంటాడు, నువ్వు చెప్పింది మొత్తం అబద్ధాలు అంటుంటాడు. ఇంకా అక్కడ ఉన్న రాజువారి కొడుకు హీరోని బంధించి తీసుకుని వెళ్తుంటాడు, హీరోనికి ఎలా ఉందని. ఇంకా అక్కడ ఉన్న హీరో కూడా చూస్తుంటాడు, హీరోనికి ఒంట్లో బాగోలేదని నిజంగా అని. ఇంకా అక్కడ ఉన్న హీరో ఉంటాడు కదా, తనని విడిపించేసి ఇంకా తన పవర్తోటి తన తోకలాగా మారి అక్కడ ఉన్న తన తోకతోటి తన చేతులతోనే కట్ చేస్తుంటాడు. ఇంకా అక్కడ ఉన్న హీరో అలా కట్ చేసాక ఇంకా హీరోకి చాలా నొప్పి వస్తుంటుంది. ఇంకా అక్కడ ఉన్న హీరో తోక కట్ చేసినప్పుడు ఒక పవర్ వచ్చి ఉంటుంది. ఆ పవర్ అక్కడ ఉన్న రాజువారి కొడుకు తీసుకొని ఉంటాడు. ఇంకా హీరో అడుగుతుంటాడు, నాది నా మందు ఇచ్చేసేయ అని అంటుంటాడు. ఇంకా అక్కడ ఉన్న హీరో ఆ మందు తీసుకొని హీరోని దగ్గరికి వెళ్తుంటాడు. ఇంకా హీరోనికి నోట్లో ఆ మందు తాగిపించాక ఇంకా హీరోని ఒంట్లో బాగానే ఉంటుంది. ఇంకా అక్కడ ఉన్న హీరోని లేచి, ఏంటి నువ్వు దగ్గరికి ఎలా వచ్చా అని అడుగుతుంటాడు. ఇంకా హీరోని తన కాలు చూసాక తను తోక ఇచ్చేసాడని ఇంకా హీరోని అర్థమవుతుంది. ఇంకా హీరోని వెళ్తున్నప్పుడు హీరో కళ్ళు తిరిగి పడిపోతుంటాడు. ఇంకా హీరోనికి చాలా కోపం వచ్చి అక్కడ ఉన్న రాజువారి కొడుకుని కొడుతూ ఉంటుంది, నీకు అసలు ఎలా చేయబోతుంది, అది కాకుండా ఇంత మంచి అతన్ని అసలు ఇంత బాధ పెట్టావని హీరోని చెప్తుంటుంది. అక్కడ ఉన్న రాజువారి కొడుకు, ఫస్ట్ నీ ఒంట్లో బాగోలేదు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకొని చెప్పి వెళ్ళిపోతుంటాడు. ఇంకా అక్కడ ఉన్న రాజువారి కొడుకు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నేను మీరు రాజులాగా నన్ను తయారు చేయాలనుకుంటున్నాడు, కానీ నాకు ఇదేమీ వద్దు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని అక్కడ ఉన్న వాళ్ళ కొడుకు చెప్తుంటాడు. ఇంకా వాళ్ళ నాన్న ఆలోచిస్తుంటాడు, అంతా నా కొడుకు కోసమే చేస్తున్నాను, అయినా కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడని అక్కడ రాజు బాధపడుతుంటాడు. ఇంకా అక్కడ ఉన్న హీరోని ఉంటుంది కదా, హీరో కళ్ళు తిరిగి పడిపోవడం, ఇంకా చాలా బాధపడుతుంటుంది, అసలు అంత నా వాళ్ళే, నేనే తప్పు చేశాను, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ నాతో నేను అలా మాట్లాడుతాను వాళ్ళతోటి అని అంటూ ఉంటుంది. ఇంకా అక్కడ ఉన్న హీరోని వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఉన్న బటర్ఫ్లై అవుతుంది, వద్దు అలా చేయొద్దు అని అంటుంటుంది. అక్కడ ఉన్న హీరో లేచి, నేను నీతో ఉండాలనుకుంటున్నాను లైఫ్ లాంగ్ లాగా అని అంటూ ఉంటాడు. ఇంకా హీరో లేచాక ఇంకా హీరోని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. అక్కడ ఉన్న హీరో హీరోని కిస్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న బటర్ఫ్లై వచ్చి, ఒక్క నిమిషం మాకు, నీకు ఏమైనా ఇప్పుడు ఒంట్లో బాగోలేదు అనుకుంటా, అందుకని నువ్వు తనని కిస్ చేయడం కాదు, ఫస్ట్ నన్ను కిస్ చేయని అంటూ ఉంటుంది. అక్కడ ఉన్న బటర్ఫ్లై కిస్ చేస్తున్నప్పుడు హీరోనికి చాలా కోపం వచ్చి బటర్ఫ్లైని బయటికి పంపించేస్తుంటుంది. ఇంకా అక్కడ ఉన్న హీరోని తన స్టోరీ చెప్తుంటుంది, అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చానా అని నీకు చెప్పనా అని అంటూ ఉంటుంది. హీరోని అంటుంది, నేను ఒక అన్నదని, అది కాకుండా నేను రాజువారు కొడుకున్నాడు కదా, అతనితోటి అతనే నన్ను చూసుకునేవాడు, అది కాకుండా మేము ఇద్దరం బాగా ఆడుకునేవాళ్ళం, మేము ఒక క్యాట్ని కూడా పెంచుకునేవాళ్ళం. అప్పుడు మేము బాగా హ్యాపీగా ఆడుకునేటప్పుడు రాజుగారు వాళ్ళ నాన్న ఉంటాడు కదా, వాళ్ళ నాన్న వచ్చి చెప్పాడు, నీకు వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకటే ఎంచుకోవాలి, లేకపోతే నీకు ఆప్షన్ లేదు అని అంటూ ఉంటాడు. ఇంకా అక్కడ ఉన్న రాజువారి కొడుకు, నేను తినని ఎంచుకుంటానని అంటుంటాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళ నాన్న, ఆ క్యాట్ ఉంటుంది కదా కింద పడేసి ఉంటుంటాడు, ఆ క్యాట్ చనిపోయింది. ఇంకా హీరోని మాత్రం ఆ క్యాట్ చనిపోయిందని చాలా బాధగా ఏడుస్తుంటుంది. అక్కడ ఉన్న రాజుగారు ఉంటాడు కదా, వాళ్ళ నాన్న ఈ దీంతో కూడా హ్యాపీగా లేదు, ఇంకా నన్ను ఎక్కువగా టార్చర్ చేసేవాడు, నాకు ఐస్ ఎప్పుడు ఫీవర్ వచ్చేది, ఎక్కువగా చలేసేసేది, అతను నాకు చెప్పాడు పైనుంచి నన్ను తోసేయమని, అక్కడ ఉన్న వాళ్ళ కొడుకుని తోసేయమని చెప్పాడు, కానీ నేను అలా చేయనని చెప్పాను, నాకు ఐస్ అటాక్ ఇచ్చాడు, కానీ నేను అది కూడా చేయను అని ఎంత చలిలేనని నేను పడుకున్నాను. కానీ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళ నాన్న వచ్చి మందు ఇచ్చాడు, కానీ నేను ఆ మందు కూడా వేసుకోలేదు, నువ్వు ఇప్పుడు ఈ పని చేయకపోతే నేను వేరే వాళ్ళతో కూడా చేపిస్తాను అని అంటారు. ఇంకా అక్కడ ఉన్న హీరోని వాళ్ళ కొడుకుని ఉంటారు కదా, రాజువారి కొడుకుని తీసుకుని వెళ్ళి పైనుంచి గోలో నుంచి తోసేసాను అని హీరోని చెప్తూ ఉంటుంది. నేను చాలా భయపడిపోయాను, కానీ అతను కాపాడాలనుకున్నాను, కానీ నేను కాపాడలేను అని ఇంకా అక్కడ ఉన్న హీరోని చెప్తుంది. హీరో అంటుంటాడు, ఇప్పటి నుంచి నేను ఉన్నాను, నిన్ను ఎవరు ఏమన్నాడని హీరో చెప్తూ ఉంటాడు.
ఇంకా అక్కడున్న రాజువాడు కొడుకుంటున్నాడు కదా, తను గుహలో పాడేసినప్పుడు హీరోని తను నన్ను గుహలో పాడేసినప్పుడు ఆలోచిస్తుంటాడు, అక్కడున్న పాములన్నీ మొత్తం నన్ను తినడానికి ఎలా చూసాయని అక్కడున్న రాజుగారి కొడుకు ఆలోచిస్తుంటాడు. అప్పుడు అక్కడున్న హీరోని ఉంటుంది కదా, పైనుంచి తనకి ఫుడ్ చేస్తుంటుంది తనని బయటికి రావడానికి. ఇంకా హీరోని తనే తోసేసింది, తనే నాకు సాయం చేసింది అని అక్కడున్న రాజువారి కొడుకు ఆలోచిస్తుంటాడు. ఇంకా అక్కడున్న రాజువారి కొడుకు ఇంటికి వెళ్తున్నప్పుడు హీరోనికి ఒక పవర్స్ ఐస్ అటాక్ ఇస్తున్నాడు వాళ్ళ నాన్నని. ఇంకా అక్కడున్న వాళ్ళ కొడుకు ఆలోచిస్తున్నాడు. అప్పటి నుంచి నేను తనని షాడోగా అంటే తనకు తెలియకుండా నేను కాపాడుతున్నానని ఆలోచిస్తుంటాడు. ఇంకా అక్కడున్న రాజువారి కొడుకు ఉంటాడు కదా, హీరోని వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇప్పుడు చెప్పు నేను ఏం చేయాలని అంటుంటాడు. ఏంటంటే హీరోనిని కొత్తగా వచ్చినప్పుడు తిను ఒక ఇక్కడికి చోటికి, అప్పుడు హీరో అక్కడున్న రాజువారి కొడుకు ఉంటాడు కదా వాళ్ళ ఫ్రెండ్కి చెప్తుంటాడు, నువ్వు తనని ఎప్పుడు షాడోలాగా నువ్వు తనని కాపాడాలి, తను ఏం చేసినా మొత్తం డీటెయిల్స్ నాకు చెప్పాలి అని అంటూ ఉంటాడు. ఇంకా అక్కడున్న ఫ్రెండ్ ఉంటాడు కదా హీరోని వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంటాడు, అసలు నువ్వు తనని ఎందుకు కాపాడాలనుకుంటున్నావు, తన అంటే నీకు ఇష్టం ఉండదు, అసలు ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు. ఇంకా అక్కడున్న రాజువాడి కొడుకు చెప్తుంటాడు, నువ్వు ఇవన్నీ అడగాల్సిన అవసరం లేదు, నేను చెప్పింది చెయ్యని అంటూ ఉంటాడు. ఇంకా అక్కడున్న రాజు ఉంటాడు కదా, ఎక్కువగా తగ్గుతున్నప్పుడు అక్కడున్న వాళ్ళ కొడుకు చూస్తుంటే వాళ్ళ నాన్నకు ఒంట్లో బాగోలేదని, ఇంకా తను మందు తీసుకురానికి వస్తుంటుంటాడు. అప్పుడే వాళ్ళ నాన్న ఏదో మాట్లాడుతుంటే అక్కడున్న వాళ్ళ కొడుకు వింటుంటాడు, నేను మిగతా వాళ్ళందరినీ నా కంట్రోల్లో పెట్టుకున్నాను, ఎందుకంటే అక్కడున్న ఓల్డ్ పీపుల్స్ వాళ్ళందరినీ కూడా కంట్రోల్గా పెట్టుకుంటుంటాడు, హీరోనికి ఏ పవర్ ఇస్తున్నాడో అందరికీ అదే ఇస్తుంటుంటాడు. ఇంకా అక్కడున్న వాళ్ళ కొడుకు ఆ మాట విని వెళ్ళిపోతుంటాడు. అక్కడున్న రాజు చెప్తుంటాడు, నా కొడుకు కావాలనే వినేటట్టుగా నేను చేశాను అని అంటూ ఉంటాడు. అక్కడున్న లేడీ చెప్తుంది, అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నా, మీ అబ్బాయికి చెప్పొచ్చు కదా అని అంటుంటాడు, లేకపోతే నేను చెప్పనా అని అంటుంటాడు. అక్కడున్న రాజు అంటుంటాడు, వద్దు నా కొడుకు ఏం చెప్పకు నువ్వు అని అంటూ ఉంటాడు. ఇంకా అక్కడున్న హీరోని వాళ్ళ హీరోని ఉంది కదా, వాళ్ళ రాజువారి కొడుకు కూడా వాళ్ళ హీరోని ఫ్రెండ్ లాంటిది వాడే. ఇంకా అక్కడున్న వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి చెప్తుంటాడు హీరోనికి, నీతో నీ ఒక మాట పట్టాలి, ఎందుకు నన్ను పిలిచాను హీరోని అంటుంటుంది. ఇంకా అక్కడున్న రాజు కొడుకు అంటుంటాడు, కాదు నాకు నువ్వు చిన్నప్పటి నుంచి ఏం చేసావో మొత్తం అన్నీ నాకు తెలుసు అని అంటుంటాడు. ఇంకా అక్కడున్న హీరోని, అయితే నీకు మొత్తం తెలిసిందా అని అంటే, అవును నాకు తెలుసు ఎప్పటి నుంచో అని అంటుంటాడు. నాకు కొద్దిగా సాయం చేయాలి, ఎందుకంటే మిగతా పీపుల్స్ అందరినీ కాపాడాలి ప్రజల వల్లని అని అంటుంటాడు. మా నాన్నని ఇంకా అక్కడున్న ఆ లేడీని బంధించాలి అని అంటుంది. హీరోని అంటుంది, నేనేం చేయాలి అని అంటే, మనం ఇద్దరము ఆ హోల్ ఉంటుంది కదా సర్కిల్ మనము తయారు చేయాలని అంటుంటాడు. ఇంకా అక్కడున్న హీరోని అంటుంది, సరే అయితే నేను చేస్తాను, చేసాక ఇదంతా అయిపోయాక మేము ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని అంటుంటాడు. ఇంకా అక్కడున్న రాజువారి కొడుకు ఇష్టం లేకపోయినా, సరే అయితే నేను దీన్ని ఒప్పుకుంటున్నాను డీలు అని అంటుంటాడు. ఇంకా హీరోని అంటుంది, సరే నేను ఖచ్చితంగా నీకు సాయం చేస్తాను అని అంటుంటుంది. ఇంకా బటర్ఫ్లై అంటుంది, ప్లీజ్ అలా చేయకు, నీకు ఏమైనా ప్రమాదం జరుగుతుంది అని అంటూ ఉంటుంది. అక్కడున్న హీరోని ఏమీ కాదు అని అంటుంటుంది. ఇంకా వీళ్ళిద్దరు ఇలా ట్రైనింగ్ తీసుకుంటుంటారు. హీరోని అంటుంది, నేను నైట్ ఈ ట్రైనింగ్ తీసుకోవడానికి రోజు వస్తానని అంటుంటుంది. ఇంకా అక్కడున్న బటర్ఫ్లై ఉంటుంది కదా, నువ్వు ఇంకోసారి నా ఫ్రెండ్తో పడుకోవాల్సిన అవసరం లేదు, నీకు విచిత్ర నీకు ఈ బెడ్ మీద పడుకో అని అంటుంటుంది. ఇంకా అక్కడున్న బటర్ఫ్లై ఉంటుంది కదా, ఆ బెడ్ విచిత్రమైన బెడ్ తయారు చేసి ఉంటుంది. ఇంకా అక్కడున్న ఈ బటర్ఫ్లై ఉంటుంది, నువ్వు దీనికి డబ్బులు ఇవ్వాలి దానికి డబ్బులు ఇవ్వాలి అని అంటుంది. హీరోని అంటుంది, ఇంకా చాలు ఇవన్నీ చెత్త రూల్స్ ఆపు అని అంటుంది. ఇంకా అక్కడున్న హీరోని బయటికి తీసుకొని వెళ్ళి వేరే చోటుకి తీసుకొని వెళ్తుంది. హీరోని తన చేతులతోటి పొలం అంటే వెజిటేబుల్స్ పెంచింది, అక్కడున్న తీసుకుని వెళ్తుంది. ఇంకా అక్కడున్న హీరోకి స్వీట్ పొటాటో తినిపిస్తూ ఉంటుంది. అక్కడున్న హీరో తినడం రాకపోతే హీరోని తినిపిస్తూ ఉంటుంది కాలుతుందని. అక్కడున్న హీరోని చేయి కాలనప్పుడు హీరో ఆఫ్ అని ఉంటాడు. హీరోని ఉంటుంది కదా, ఇంకా తన లిప్స్ కాడినప్పుడు హీరో అంటుంటాడు, ఇలా తుడుస్తూ ఉంటాడు. హీరోని అంటుంది, ఇంకా అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. అప్పుడే హీరోని తన చేతిలో నుంచి స్వీట్ కు పొటాటో ఉంటుంది కదా కింద జారిపోయినప్పుడు, అక్కడున్న హీరో ఉంటాడు కదా, ఇప్పుడు నువ్వు ఎలా ఇప్పుడు నేను ఎలా చేశాను నువ్వు కూడా అలానే చెయ్యి అని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని చాలా సిగ్గుపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడున్న బటర్ఫ్లై వచ్చి మాట్లాడుతుంటుంది, ఇది కూడా బుక్స్ అడిగా కదా తీసుకొని అంటుంటుంది. అక్కడున్న హీరో అంటాడు, ఈ బుక్స్ ఏంటి అని, ఇవి ఫిష్ల గురించి రాశాడు, అది కాకుండా మీ ఇంట్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఈ బుక్స్ చదివినప్పుడు నీకు చాలా హ్యాపీగా ఉంటుంది అని హీరోని చెప్తుంటుంది. ఇంకా అక్కడున్న బటర్ఫ్లై మాట్లాడుతున్నప్పుడు హీరోని పక్కన తీసుకొని వెళ్ళిపోతుంది. అక్కడున్న హీరోని అంటుంది, నువ్వు తినకేం చెప్పుకో, మళ్ళీ టెన్షన్ పడతాడు, నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను నువ్వు ఇతని చూసుకొని అక్కడున్న హీరోని చెప్తూ ఉంటుంది.
ఇంకా ఈ రెండు ట్రైనింగ్ తీసుకోవడానికి అక్కడున్న వెళ్ళుంటుంది. ఇంకా అక్కడున్న రాజు గారు కొడుకుంటాడు కదా, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మందించుంటాడు. ఇంకా తన చేయి వాళ్ళ నాన్న చేయి తాకాక తనకి ఒంట్లో బాగోలేదని అక్కడున్న వాళ్ళ కొడుక్కి తెలుస్తుంటుంది. ఇంకా అక్కడున్న వాళ్ళ నాన్నకి బెడ్షీట్ కప్పుకొని వెళ్ళిపోతుంటుంటాడు. ఇంకా అక్కడున్న వాళ్ళ నాన్న ఏదో మాట్లాడాలని అనుకుంటాడు, కానీ ఏమీ మాట్లాడలేకపోతే వాళ్ళ కొడుకు ప్రేమ ఇది చాలు అని ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అక్కడున్న వాళ్ళ కొడుకు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ నాన్నకి నోట్లో నుంచి బ్లడ్ వస్తుంటుంది. ఇంకా తన లాస్ట్ టైం ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నానని ఇంకా అక్కడున్న అతను తెలుసుకుంటాడు. ఇంకా హీరోయిన్ పిలిచి ఇంకా తనకు పవర్ మొత్తం ఇచ్చేసి ఉంటాడు. ఇంకా తన ఇది లాస్ట్ ఇంకా అయిపోయింది అని అంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఉంటుంది కదా వెళ్తున్నప్పుడు అక్కడున్న హీరో చూస్తుంటాడు, ఏమైంది నీ చేతికి అని అంటాడు. హీరోయిన్ ఏంటంటే ఏమి కాలేదు అని అంటాడు. అసలు ఏం జరుగుతుంది నాకు చెప్పు అని అంటాడు. హీరోయిన్ ఏంటంటే ఏమి కాలేదు అని అంటూ ఉంటుంది. ఇంకా హీరోని ట్రైనింగ్ తీసుకోవడానికి వీళ్ళిద్దరు ట్రైనింగ్ తీసుకుంటుంటారు. ఇంకా హీరో ఆలోచిస్తుంటాడు, ఇంత నైట్ టైం కూడా తిని ఎక్కడికి వెళ్తుంది అసలు అని ఆలోచిస్తుంటారు. ఇంకా హీరో హీరోని వెనక వెళ్తున్నప్పుడు అక్కడున్న బటర్ఫ్లై ఆపుతుంటుంది. ఇంకోసారి కూడా హీరో వెళ్తున్నప్పుడు అక్కడున్న బటర్ఫ్లై ఆపుతుంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా బటర్ఫ్లై ఆపుతుందని తనకి ఒక పల్లీలు లాంటిది ఇస్తుంటాడు. ఇంకా అక్కడున్న హీరో అంటు ఇది తీసుకో నాకు ఇప్పుడు మొత్తం నిజం చెప్పు అని అంటున్నాడు. ఇంకా హీరోని అంటూ అక్కడున్న బటర్ఫ్లై అంటుంది, నేను మొత్తం చెప్తాను కానీ తల ఊపుతాను కానీ నేను ఏం చెప్పాను అని అంటుంది. ఇంకా హీరో అడుగుతుంటాడు తను ఎక్కడికి వెళ్తుంది, ఎవరైనా తనని బాధ పెడుతున్నాడు అని అంటే ఈ అక్కడున్న బటర్ఫ్లై తల ఊపుతుంది అవును అని, కాదు అని చెప్పకుండా అవును అని అంటుంటుంది. ఇంకా అక్కడున్న హీరో చాలా షాక్ అయిపోతుంటాడు, అవును తనని ఎవరైనా బాధ పెడుతున్నాడు అని. ఇంకా అక్కడున్న హీరో అడుగుతుంటాడు తనని తను ఎక్కడికి వెళ్తుంది ఇంత నైట్ అని అంటే అక్కడున్న బటర్ఫ్లై ఉంది కదా షాక్ అయిపోయి నేను ఏం చెప్పను అని అంటుంటాడు. ఇంకా అక్కడున్న బటర్ఫ్లై ఉంది కదా తన పవర్ తోటి తన హీరోని నిద్రపోతుందిలే అనుకుంటే హీరో తను మళ్ళీ ఉల్టాగా తన వైపే వేసి ఉంటాడు. ఇంకా అక్కడున్న బటర్ఫ్లై పడుకొని ఉంటాడు. హీరో మాత్రం హీరోని ఎక్కడికి వెళ్ళిందా అని వెళ్తుంటాడు. ఇంకా అక్కడున్న హీరోని ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు హీరోని దగ్గర భుజం దగ్గర ఒక ఫ్లవర్ పడింది. ఇంకా అక్కడున్న వాళ్ళ ఫ్రెండ్ వచ్చి పువ్వు తీస్తుంటాడు. అక్కడున్న హీరోని చూస్తుంది వాళ్ళ ఫ్రెండ్ చేతిలో దెబ్బ తగిలింది. ఇంకా హీరోని తను కట్టుకాడుతున్న హీరో వాళ్ళిద్దరిని అతని దగ్గర చూసి జెల్సీగా ఫీల్ అయ్యి అసలు మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నాడని హీరో అడుగుతుంటాడు. ఇంకా అక్కడున్న హీరో హీరోని చెప్తుంది అసలు ఏం కాదు నీకు ఏం జరిగిందో మొత్తం చెప్తాను తప్పుగా అర్థం చేసుకోకని హీరోని అంటుంది. అక్కడున్న హీరోని చెప్తుంటుంది మేమిద్దరం ఇలా ట్రైనింగ్ చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళని బంధించడానికి వీళ్ళు నాన్న చాలా తప్పు చేశారని మొత్తం అన్ని మొత్తం చెప్పేస్తుంటుంది. అక్కడున్న హీరో అంటుంటాడు నేను కూడా హెల్ప్ చేస్తానని అంటుంటాడు. హీరోని అంటుంది అవి ఏమి వద్దని అని హీరో అంటుంటాడు నేను చేస్తానని. ఇంకా హీరోని కూడా సరే అయితే నువ్వు హెల్ప్ చేయని హీరోని అంటుంటుంది. ఇంకా హీరో అంటుంటాడు నువ్వు తన దగ్గరకి ఏమి అంత దగ్గర ఉండాల్సిన అవసరం లేదు అని అంటుంటాడు. కానీ హీరో మాత్రం జెల్సీగా ఫీల్ అవుతుంటాడు వాళ్ళిద్దరు అంత దగ్గరగా ఉన్నప్పుడు. ఇంకా అక్కడున్న హీరో అంటుంటాడు ఎవరి మీద నువ్వేం చేతులు వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటుంటాడు. ఇంకా హీరోనే ఉంది కదా హీరోకి కొత్త డ్రెస్ తీసుకుని వచ్చింది. ఇంకా హీరో అంటుంటాడు నేను అందంగానే ఉన్నాను అని అంటుంటాడు. ఈ డ్రెస్ వల్లే కదా నేను అందంగా ఉన్నాను అని అంటుంటాడు. హీరోనే ఉంటుంది అవును నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అంటుంటుంది. అక్కడున్న హీరో అంటుంటాడు నేను ఏ డ్రెస్ వేసినా కూడా బాగానే ఉంటానని నువ్వే కదా చెప్పావు అని. ఇంకా హీరోని నవ్వుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది కాకుండా 4 నేను ఖచ్చితంగా షూటింగ్ స్టార్ట్ అప్లోడ్ చేస్తాను. కొద్దిగా లేట్ అయినా కూడా ఖచ్చితంగా ఈరోజు షూటింగ్ స్టార్ట్ కంప్లీట్ అయిపోతుంది, ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్ లాస్ట్ పార్ట్. అది కాకుండా మీరు ఖచ్చితంగా చూడండి. బై ఫ్రెండ్స్.